హలో అన్న, చెప్పండి. అంటే ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా కొద్ది నెలల్లో, సో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ వైఎస్ఆర్ఏ వస్తారు. ఎందువల్ల? పథకాలు పెట్టింది కదా అన్న, పథకాలు ఉంది, దానివల్ల ఆయనే వస్తాడు. కానీ అందరే మీరే అంటే అభివృద్ధి ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు అంటున్నారు కదా. ఇప్పుడు ఆడ ఫండ్స్ కూడా లేవు కదా అన్న, ఆడ ఫండ్స్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు చిన్న మొన్ననే కదా, అంతకుముందే కదా మనకు విడిపోయింది, సో వానికి ఫండ్స్ రావాలి. ఇప్పటివరకు అయితే బాగానే చేస్తున్నాడు కదా. కానీ మీరేం ఫండ్స్ లేవంటున్నారు, కానీ అందరికీ సంక్షేమ పథకాలు అని అందరికీ డబ్బులు పంచుతున్నాడు కదా, ఆటో వాళ్ళకి, విద్యాదేవన్ అని, వసతి దేవన్ అని. అదే చెప్తున్నా నేను, ఆ ఫండ్స్ ఎంతవరకు ఉందో అంతవరకు మంచిగా కలుతాడు కదా, అంతకని ఇంకా ఏం చేయలేడు కదా ఆయన. కానీ కొంతమంది విమర్శ చేస్తున్నారు, అప్పులు చేసి ఇలా పంచాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. అప్పులు కాకుండా ఎక్కడ కాదు, ఇప్పుడు తెలంగాణ తీసుకో, బస్సు ఫ్రీ పెట్టినాము, ఫ్రీ పెడితే అప్పు కాకుండా ఉంటుందా? ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్ నీకు చెప్తున్నాను, మన ఇక్కడ తెలంగాణలో మనకి ఎకరానికి 6,000 ఇస్తున్నారు, అక్కడ అది లేదు కదా నీకు. సో ఇక్కడ ఇంకా అంతకన్నా అప్పు ఉంది కదా, మరి అప్పు లేకుండా ఎట్లా అవుతుంది చెప్పండి. అప్పు కంపల్సరీ ఉంటుంది, అది మన పైన పడుతుంది కంపల్సరీ అది. అలాగే జగన్ గారు ఒకవైపే ఒకవైపు ఉన్నారు, రిమైనింగ్ పార్టీస్ అని ఒకవైపు అయినాయి కదా, దాని గురించి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు పబ్లిక్ అంతా జగన్ వైపే ఉన్నారు, 100% జగనే వస్తాడు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నాడు, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు మధ్యలో షర్మిల వచ్చింది. కాంగ్రెస్కి అయితే అంత సినిమా లేదు, అంటే తెలంగాణ వేరు, తెలంగాణలో కాంగ్రెస్ వేరు, నీకు ఆంధ్రలో కాంగ్రెస్ వేరు. విడిపోవడానికి కారణము కాంగ్రెస్ కాబట్టి అక్కడ ప్రజలు కాంగ్రెస్ని అయితే పక్కన పెట్టేశారు, అది 100% కరెక్ట్. అది ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పార్టీ సరిగా లేదు ఆయనకి. ఆయన ఎందుకంటే సినిమాలో చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలంటే అది వర్క్ కాదు, ఆయన వర్కౌట్ కాదు అది. చంద్రబాబు నాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అంటే అలా కొడుకు పైన డిపెండ్ అయ్యి ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు జైలుకుపోతాడో తెలియదు మళ్ళీ. సో ఏంటంటే ఇక జగన్మోహన్ రెడ్డి దిక్కుది అక్కడ ఆంధ్రప్రదేశ్. అలాగే 2024 ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి 100% అక్కడ. ఓకే, గవర్నమెంట్ రాబోతుందండి? జగన్ వస్తుంది. ఎందుకు? సంక్షేమం అన్నీ బాగానే ఉన్నాయి కదా, లేబర్ని బాగా చూస్తున్నారు కాబట్టి వస్తుంది. అంటే సంక్షేమ పథకాలు ప్రజల్లో సక్సెస్ అయ్యాయని మీరు అనుకుంటున్నారా? అయ్యింది, 90% అయింది, సక్సెస్ అయింది. 10% అంటే కొద్దిగా ఏదో జాబులు ఎంప్లాయీస్ వాళ్ళు కొద్దిగా ఉన్నారు తప్ప, మొత్తం లేబర్ మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మొత్తం అన్ని కొద్దిగా మామూలుగానే ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు మరి ఎందుకు వ్యతిరేకం చేస్తున్నాయంటారు? అది ఏం లేదు, పార్టీ అన్నప్పుడు ప్రతిపక్షాలు అన్నప్పుడు అన్నీ అలా చేస్తుంటాయి. అది కంపల్సరీ మాత్రం సీట్లు తక్కువ వచ్చినా 150 కన్నా. జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ ఏంటి? అది 14 ఉన్నప్పుడు ఆయన హామీలు ఇచ్చారు, ఈయన కూడా హామీలు ఇచ్చారు, హామీల్లో ఎవరు ఎక్కువ నెరవేర్చారు హామీలు? అది చాలా మీకే తెలిసి ఉంటుంది కదా, చాలా మట్టికి ఎవరు ఎవరు నిర్ణయం, ఎవరు సక్సెస్ చేశారో, ఎవరో ఇది చేశారో మీకే తెలుస్తుంటుంది కదా. అది ఇంకా మనం చెప్పడం ఉంది, మీకు ఐడియా ఉంటుంది కదా. అది బాబు గారికి జగన్ గారికి తేడా చెప్పండి, ఏం చెప్తారు? ఆయన అంటే ఒక లేబర్ని ఎక్కువ చూసుకోవడం, ఇది అది వచ్చింది లేబర్ చూసుకోవాలి, క్యాస్ట్ ఫీలింగ్ దాంతోనే ఉంటుంది అన్నమాట. దానికోసమని లేబర్స్ని పెట్టించుకోవడం మెయిన్, అది దానికోసం కొద్దిగా ఆయన ఇదయ్యారు దానికోసం. అంటే ఇప్పుడు ఒంటరిగా వస్తున్నారు కదా జగన్ గారు, కూటమి పార్టీలో ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, గెలుస్తాడంటారా మరి? వస్తారు, సీట్లు తక్కువ వచ్చినా గవర్నమెంట్ మనం వైసీపీ ఫామ్ చేస్తుంది. మరి షర్మిల గారు కాంగ్రెస్లో కలిశారు, ఇప్పుడు ఆమె కూడా కూటమి పార్టీకి సపోర్ట్ చేస్తే ఎట్లా మరి? ఏం లేదు, అది ఏముండదు, అది ఏముండదు, చూస్తున్నారు కదా పబ్లిక్ చూస్తున్నారు కదా, అది ఏముండదు. అది సీట్లు ఒక 95, 100 కంపల్సరీ వస్తాయి, కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. సో మళ్ళీ రెండోసారి కూడా జగన్ గారిని గెలిపిస్తారంటారు ప్రజలు? మరి గెలిపించాలి కదా, ఇప్పుడు ఆయనకి టైం ఇవ్వలేదు కదా, ఇప్పుడు 3 ఇయర్స్ ఇచ్చారు కదా, 2 ఇయర్స్ ఏమో కరోనా పోయింది, అది మెయిన్ జనం చూస్తుంది అన్నమాట. ఈయనకి 3 సంవత్సరాలు అయింది కదా, దానికోసం మళ్ళీ ఒక నెక్స్ట్ చూస్తే. ప్రజలు ఎవరిని నమ్ముతారంటారు ఎక్కువగా, జగన్ గారిని నమ్ముతారా లేకపోతే బాబు గారిని నమ్ముతారా? సంక్షేమంలోనే జగన్నే నమ్ముతారు ఎక్కువ. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్ మళ్ళీ వైసీపీ ఫామ్ చేస్తుంది కంపల్సరీ, ఎందుకంటే అతను చంపాంచుకోవాలన్న ఉద్దేశం అతనికి ఏం లేదు, ప్రజలకు సేవ చేయాలనే ముందుకు వచ్చిండు. అలాంటప్పుడు ఎందుకు వెనుక ఆడతాడు చెప్పండి? ప్రజలకు బాగానే డెవలప్మెంట్ చేసిండు ఏపీలో కూడా, ఎక్కడ చేయలేడు? ఏ వీళ్ళంతా ఏదో అంత కుమ్ముకు ప్రతిపక్ష పార్టీలు ఎందుకు ఏమి చేయలేదు? ఈ ప్రతిపక్షాలు అనుకుంటే మస్తుగా ఎవడన్నా నింద మోస్తే కానీ పొందరాదు అన్నట్టుగా ఏదో చెప్తూనే ఉంటుంది జగన్ మీద, అదంటాడు అదంటాడు ఇదంటాడు. వాళ్ళు కూడా ముందుకు వస్తే తెలుస్తుంది వాళ్ళకు, కాబట్టి మోస్తేనే కామెడీ బరువు తెలుస్తుంది. మోయినప్పుడు ఏం తెలుస్తుంది చెప్పండి? భుజం మీద బరువు ఉంటేనే తెలుస్తుంది. ఆయనకు బరువు ఉంది కాబట్టి ఆయన బాధ్యత ఎత్తుకొని ఎక్కడ ఏం చేయాలో చేస్తున్నాడు కంపల్సరీ.
వైసీపీ ఫామ్ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో. చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి తేడా ఏంటి? తేడా ఏంటి అంటే చంద్రబాబు నాయుడుకు జగన్కు తేడా ఏంటంటే ఈయన కపటం లేని నాయకుడు ఒలు జగన్ అన్న. ఆయనకు వెనక ఆస్తులు చంపించుకోవాలి, ప్రజలది దోసుకోవాలని ఎలాంటిది లేదు. వాళ్ళకు ఉన్నదే ఉన్నది, వాళ్ళు ప్రజల కోసము వాళ్ళు ఆయన్నే కాదు ఆయన నాయన పాలన నుంచి కూడా ప్రజలంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళకు ఏదైనా మాటిస్తే వెనకాడ వాళ్ళు, అది మాకు బాగా తెలుసు, ప్రజలు కూడా తెలుసు. మాట మీద నిలబడి 2019లో సీఎం అయిన దగ్గర నుంచి హామీలు అన్ని కూడా నెరవేర్చారంటారా? 2014లో బాబు గారు ఎక్కువ హామీలు నెరవేర్చారా, ఈయన హామీలు ఎక్కువ నెరవేర్చారు? నెరవేర్చారు అంటే క్రమశిక్షణను బట్టి దాని పద్ధతిని బట్టి నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. ఏదో హామీ ఇచ్చిన మంది ఇష్టానుసారంగా ఏదంటే అది చేయాలంటే ఇప్పుడు నీకు చెప్తాడు, నీకు ఆపద వచ్చిందంటే చేస్తాడు. అందరికి ఒకేసారి అది చేయాలంటే సమయం బట్టి చేసుకుంటూ వస్తాడు. అంతేగాని ఆయనకున్న సమయంలోనే మొత్తం చేయాలంటే ఎట్లా చేస్తాడు? దానికి కూడా కొంచెం సమయం కావాలి, చేసుకుంటూ పోతాడు. ప్రజలకు తెలుసు లోపల వీళ్ళు మస్తుగా మాట్లాడుతుంటారు అది దాని, అంత మాత్రం ఏమవుతుంది అంటే ఇప్పుడు ఒంటరిగా వస్తున్నాడు కదా, మరి ఎంతమంది కలిసి వస్తున్నారు? అదే ఒంటరిగా వస్తున్నాడు అంటే వస్తాడు మంచివాడు కాబట్టి 100% గెలుస్తాడు. ఎందుకని అనుకుంటున్నారు అండి? ఎనీ రీజన్? వైసీపీ ఎందుకు జంప్ అయిపోతాడు ఆయన? అలా కాదు, కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్ అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి సంక్షేమ పథకాలు, అవి అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. లెట్ అస్ సీ వాట్ విల్ బి హ్యాపెన్. అంటే సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి అంటారా గ్రౌండ్ లెవెల్లో? గ్రౌండ్ లెవెల్లోనా అవుతున్నాయి కదా, అవుతున్నాయి. బట్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే నేను అక్కడ నుంచి వస్తే అది కూడా తీర్చేస్తారంటారా? ఏదైతే డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయో, ఇప్పుడు సంక్షేమ పథకాలు చేశారు, నెక్స్ట్ ఇంకోసారి వస్తే డెవలప్మెంట్ కొడితే మొత్తం అన్నింటికి ఇంకా న్యాయం జరుగుద్ది అంటారా అని మీరు అనుకుంటున్నారా? మేబీ పాసిబుల్. ఒక్క నిమిషం, టూ క్వశ్చన్స్ అండి. 2014లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు సార్. 2019లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు. హామీలు కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువగా నెరవేర్చారు, మాట మీద నిలబడ్డారు హామీల పరంగా? ఇప్పుడు నేను అట్లా ఆలోచించాను, ఎందుకంటే నేను అక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చేసి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. అంటే వింటూ ఉంటారు కదా? వింటూ ఉంటాను, అమ్మ నాన్న అక్కడనే ఉంటారు. బట్ స్కీమ్స్ అయితే వెల్ అండ్ గుడ్, బట్ ఎక్కువ ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఆ ఒక్కటి కొద్దిగా ఫుల్ఫిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. ఇప్పటికైనా ఏం లేదు, నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళే వస్తారా అనిపిస్తున్నాం. అంటే కూటమి పార్టీలని కలిసిపోయాయి ఇప్పుడు తెలుసు, అవన్నీ చూస్తున్నాను న్యూస్లో చూస్తున్నాను. బస్ ఇక్కడ సింపుల్గా ఒక క్వశ్చన్ చెప్తాను. మనం కష్టపడి చదివినాము, కష్టపడి చదివిన తర్వాత లాస్ట్ ఇయర్ నువ్వు అయినా మనమైనా ఎవరైనా 10th క్లాస్ ఎగ్జామ్ రాశాం, దాంట్లో మనకు 90 మార్క్స్ వచ్చినాయి. ఈ ఇయర్ మనం ఎగ్జాము రాయలేదు, సేమ్ అదే ఎగ్జామ్ పెడితే మనకేమవుతుంది? అట్లీస్ట్ 35 కన్నా మనం చదవకుండా కూడా క్వాలిఫై అయిపోతాం కదా. సింపుల్ లాజిక్ బాస్, ఆల్రెడీ 151 సీట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 150 సీట్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు సగానికి హాఫ్ ఆఫ్ ది 80 గెలుచుకున్నా వాళ్ళు గెలిచేస్తారు కదా. వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, బట్ దే నీడ్ టు ఇంప్రూవ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ అంతే. ఓకే, అంటే మొత్తానికి సీట్లు తగ్గినా ప్రభుత్వం మాత్రం సీట్లు వస్తుంది అంటారు? యా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇట్ విల్ బి పాసిబుల్. అంటే రెండోసారి కూడా జగన్ గారే ముఖ్యమంత్రి? పాసిబుల్ అండి, యాక్చువల్ ఇట్ ఈస్ వెరీ పాసిబుల్. అది అంతే. ఎందుకు రావాలి? ఎందుకు రావద్దు మీరు? ఎందుకు రావద్దు? డెవలప్మెంట్ లేదంటున్నారు దీంట్లో, ఏపీలో దానికన్నా ముందు డెవలప్మెంట్ ఉందా? మీరే చెప్పాలి. దానికన్నా ముందు చంద్రబాబు 5 ఇయర్స్ చేశాడు కదా, అప్పుడు డెవలప్మెంట్ ఉందా? అప్పుడు డెవలప్మెంట్ ఉంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు బ్రదర్? అప్పుడు 5 ఇయర్స్ అయినా చేశాడు, ఈయన మోస్ట్ ప్రాబ్లీ 3-3.5 ఇయర్స్ చేస్తుండు కదా. ఆ 5 లో బాబు గారు ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు భయ్య, 19లో సింపుల్గా లాజిక్ చెప్తా. హామీ అని నువ్వే చెప్తున్నావు. హామీ అంటే ఏంది? భరోసా. మాట భరోసా కాదు, అది మాట. మాట ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు నెరవేరదన్న. ఇప్పుడు మన ఇంట్లోనే నిలబడ్డాడు మరి జగన్, మన ఇంట్లోనే ఈవెన్ మన ఫ్యామిలీలోనే ఒకళ్ళు ఓ మాట చెప్తారు అవునా? ఆ ప్రతి ఒక్కటి అవుతుందా? కాదు కదా, అవుతుందా? కాదు కదా. అన్నీ అట్లయితే ఇప్పుడు
సరే, ఆ కొన్నిట్లో అయ్యే దాంట్లో కూడా, సరే కొన్నిట్లో అయ్యే దాంట్లో కూడా మీరేం చెప్తున్నారంటే చంద్రబాబు అంటున్నా, నేను జగన్ అన్నా, రెండుట్లో నాకు ప్రాబ్లం లేదు. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, ఐఎమ్ ప్యూర్లీ తెలంగాణ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి వస్తారు, ఈయన ఒంటరిగా వస్తున్నాడు ఎప్పుడు, మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఒంటరిగా వస్తున్నాడు కదా, గెలుస్తాడు ఆయన అన్న. పవన్ కళ్యాణ్ పోటీ చేసింది దాంట్లో డిపాజిట్లు లేకపోయినా పోయినాయి కదా అన్న లాస్ట్ టైం. ఇప్పుడు డిపాజిట్ అని వచ్చిందా చెప్పండి, అది యాక్సెప్ట్ ఫర్దర్ వచ్చిందా?